తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యంగా కర్తా కర్మ క్రియ అనేది ప్రభాకర్ రావు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ అమెరికాలో ఉన్నారు ఇప్పుడు ఆయన వస్తే గానీ ఈ కేసు తెగ పరిస్థితి తెగలేని పరిస్థితి ఇప్పుడు కేసులో అటు కేసీఆర్ కేటీఆర్కు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకునే ప్రమాదం ఉందని మీరు అనుకుంటున్నారా తప్పనిసరిగా చుట్టుకుంటుంది ఎందుకంటే అధికారులు చేసిన నేరాలకి బాధ్యులు ఎవరిది అధికారులు కాదు ప్రజలు చేసిన తప్పులకు కూడా ప్రభువులే బాధ్యులు ప్రజలు చెడుగైన ప్రభుత్వ తప్పు అందువల్ల ఏంటంటే ఈ మరి ఇప్పుడు ప్రభువుల్ని ప్రజలు శిక్షిస్తున్నారా లేదా కొంతమంది ప్రజలు విపరీతంగా నేరాలు చేస్తున్నారు అరికట్టలేకపోయినందుకు గద్దె దింపట్లేదా అట్లాగే ఏంటంటే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఫోన్ ట్యాపింగ్ చేశారు అనుకుందాం ఎవరి ఆదేశాల మేరకు చేస్తారు మంత్రుల ఆదేశాల మేరకే చేస్తారు అందువల్ల ఏంటంటే వాళ్ళు చేసిన పనులకి వీళ్ళకి చుట్టుకోక తప్పదు ఓకే తొంభై తొమ్మిది శాతం అయితే ఏంటంటే ఈ ఫోన్ టైపింగ్ ఈ టెలిగ్రాఫ్ యాక్టు వీటిపై ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఏంటంటే దానికి ఏదో జస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంది కానీ మన దగ్గర ఏంటి అంటే సమస్య అరెస్టు ఈ అరెస్ట్ అనేది ఏంటంటే విశృంఖలంగా ఇష్టం వచ్చినట్టు జ్యుడిషియరీ కానీ పోలీసు కానీ వాడిపారేస్తున్నారు కానీ వాస్తవానికి బెయిల్ అనేది రూలు జైలు అనేది ఏమో మినహాయింపు జైల్లో వేయకూడదు ప్రజల్ని మన స్వాతంత్రం తెచ్చుకుంది ప్రజల్ని జైల్లో వేయటానికే నేరం చేస్తే శిక్ష వేయొచ్చు కానీ ఎందుకు లేకపోతే ఉత్తగా ఎందుకు జైల్లో వేయాలి ఇప్పుడు మీకు రాజ్యాంగ పీఠికలోనే ఉంటుంది కదండి జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ లిబర్టీ ఉండాలి వాటిని మీరు సాధించుకోవటానికి ఆర్టికల్ ట్వంటీ వన్ ఉంటుంది ట్వంటీ వన్ ప్రకారం ఏంటంటే జీవించే హక్కు అట్లాగే ఎవరు కూడా ఆ కారణంగా అరెస్ట్ చేయబడటానికి వీలు లేదు కానీ ఇప్పుడు ఏమవుతున్నదంటే అందుకోసం మీకు ఐపీసీ కూడా ఏం చేస్తుందంటే పోలీసు మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు ఎప్పుడు అరెస్ట్ చేసే విధానం ఏంటి అనేది ఉంటుంది అందులో అందులో మీకు కాగ్నిజబుల్ అఫెన్స్ అయితేనేమో కోర్టు నుంచి వారెంట్ లేకుండానే పోలీసు వాడు మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ అయితేనేమో కోర్టు నుంచి వారెంట్ లేకుండా కూడా కోర్టు నుంచి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయకూడదు కాగ్నిజిబుల్ అఫెన్స్ అయితేనేమో వారెంట్ అవసరం ముందు చేసేయచ్చు దీన్ని పోలీసు వాళ్ళు మిస్యూజ్ చేయటం పౌరులను అవమానించటం అనవసరంగా కూడా అరెస్ట్ చేయటం హెరాస్ చేయటం ఇదంతా తప్పించడానికి సుప్రీంకోర్టు వారు ఏం చేశారంటే ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో ఒక డైరెక్షన్స్ ఇచ్చారు అందులో ఏంటంటే ఏడు సంవత్సరాల లోపు శిక్ష ఉన్న కేసులలో అరెస్ట్ చేయవద్దు అగ్రిజిబుల్ అయినా సరే ఏడు సంవత్సరాల లోపల శిక్ష ఉన్న నేరాలకి అరెస్ట్ చేయొద్దు చేయకుండా ఫార్టీ వన్ ఏ కింద ఇన్ఫర్మేషన్ కోసం ఒక నోటీస్ ఇవ్వాలి దాని ప్రకారంగా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ సేకరించాలి అయితే దీన్ని మిస్యూజ్ చేయడానికి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ఈ ఏడు సంవత్సరాల లోపల ఉంటే అరెస్ట్ చేద్దన్నాం కదా ఈ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల కోసం లేదా మంత్రులు చెప్పారన్న వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఏది మంత్రుల యొక్క ప్రత్యర్థుల్ని ఈ ఏడు సంవత్సరాల పైన కేసులు శిక్షలు పెట్టి తెచ్చి లోపల పడేస్తున్నారు అంటే బెయిల్ రావు అంటే కోర్టు ఆర్డర్ లేకుండా కూడా పోలీసులు అరెస్ట్ చేసే శిక్షణలు పెడుతున్నారు ఇది పెట్టి ఏంటంటే ప్రజల యొక్క స్వేచ్ఛని హరించి వేస్తున్నారు ఓకే నేరం చేసిన తర్వాత వెయ్యాలి విచారణ చేయడానికి అసలు ఎందుకు అంతంత లోపల పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ పారిపోతాడు అంటే ఒకడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టు ముందుకు వచ్చాడు అయ్యా నాకు ఈ నేరంతో సంబంధం లేదు నన్ను అరెస్ట్ చేస్తారన్న అవకాశం కనిపిస్తున్నది అందుకోసం దయచేసి నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అన్నాడు అంటే కోర్టు పరిధికి అతను లొంగినట్టు సరెండర్ అయినట్టా లేకపోతే పరిధి నుంచి తప్పించుకొని పారిపోయినట్టా కోర్టు పరిధిలో సరెండర్ అయ్యాడు వాడిని ఎందుకు హ్యాంటిసిపేటరీ బిల్లు లోపల లోపలయ్యని పోలీసులకి పర్మిషన్ ఇవ్వడం యాంటిసిపేటరీ బిల్లు ఎందుకు రిఫ్యూజ్ చేయటం వాడు మీ సిస్టమ్కి కట్టుబడ్డవాడు వచ్చి సరెండర్ అయ్యాడు అతను మళ్ళీ తప్పు చేస్తాడేమో ఎప్పుడు అరెస్ట్ చేయాలి మీరు అతను చట్టానికి దొరకకుండా పారిపోతాడేమో వదిలిపెడితే ఒకటి రెండో కారణం ఏంటంటే వదిలిపెడితే సాక్ష్యాలను తారుమారు చేస్తాడేమో మూడు వదిలిపెడితే అదే తప్పుని మళ్ళీ కొనసాగిస్తాడేమో ఈ మూడు ఉంటాయి సెక్షన్ ఫార్టీ ఫైవ్ కింద ఐపీసీ పోలీసు వాళ్ళు కూడా అందులో ఉన్న దాన్ని కాపీ పేస్ట్ ఇక్కడ కొడుతున్నారు వదిలిపెడితే పారిపోతాడు అందుకోసం రష్ చేస్తున్నా లేదా వదిలిపెడితే మళ్ళీ తప్పు చేస్తాడు అందుకోసం రష్ చేస్తున్నా లేదా వదిలిపెడితే సాక్ష్యాలు తారుమారు అంటే నువ్వు అక్కడ ఉన్న కాపీ పేస్ట్ పెట్టంగా నువ్వు అసలు ఎందుకు అనుకుంటున్నావు సాక్ష్యాలు తారుమారు చేస్తాడని ఏ విధానంలో చేస్తా ఉన్నావు అతనున్న అధికారం ఏంటి అసలు ఎక్కడున్నాడు లేదా అదే తప్పు చేస్తాడని ఎందుకు అనుకుంటున్నావు చేసే అవకాశం ఉందా ఇప్పుడు ఎవడో ఒకడు సైట్లు ఆక్యుపై చేశాడని కేసు పెట్టారనుకో వదిలిపెడితే వామో మళ్ళీ ఆక్యుపై చేస్తున్నామంటే ఆ సైట్ వామరా ఏడుస్తున్నాడు కూర్చొని వాడు ఊరుకుంటాడా కేసు పెట్టడా లేదు వాడు కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏమైనా నిద్రపోతున్నారా వీళ్ళు కేసు మళ్ళీ పెట్టరా ఇంకో నేరం కాదు అది ఆ పేరు పెట్టి ఈ అరెస్ట్ ఏంటో నాకు అర్థం కాదు ఓకే అందువల్ల ఏంటంటే దొరకకుండా పారిపోతాడేమో వచ్చి ఇక్కడ సరెండర్ వాడికి ఉన్న స్టేటస్ ఏంటి ఒక మంత్రి ముఖ్యమంత్రి బిడ్డ లేకపోతే వాడు బోలెడైన ఆస్తులు ఉన్నాడు లేదా ఒక ప్రొఫెషన్ ఉన్నాడు ఇల్లు పిల్లలు సంవత్సరాలు ఉన్నాడు పారిపోతాడు ఏమోండి అంటే లేదు మళ్ళీ అదే నేరం చేస్తే మీరు అన్నదం ఉంది లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటే ఎందుకు పోలీసు ఉన్నది ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉంది జనాన్ని అనుమానంతో జైల్లో పెడతారా వల్ల నేరం చేస్తే జైల్లో పెట్టాలి కానీ అనుమానాలతో ఇన్ని రోజులు జైల్లో పెడితే తీర రేపు పొద్దున వీళ్ళ ఛార్జ్ షీట్లో తేలుతుంది విచారణలో ఏంటి అంటే అయ్యో వీళ్ళకి సంబంధం లేదు అని ఓకే మరి రెండు నెలలు జైలు ఉన్నదాన్ని ఇప్పుడు వాడు ఏంటి కాంపెన్సేట్ చేసేది చరిత్ర మిగిలిపోలే రెండు నెలలు జైల్లో ఉండి ఇబ్బంది వాళ్ళ వాళ్ళందరూ పారిపోతున్నారు మీరు ఏమి మీ వ్యవస్థ లేదా పాస్పోర్ట్ లాక్కోలేవా ఓకే